ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబీ లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. డైపర్ వేసేటప్పుడు చేసే పొరపాటు. న్యూబోర్న్ బేబీ శరీరంలో కొన్ని కీలక భాగాలు చాలా మెత్తగా ఉంటాయి. నెల నెల పెరిగే కొద్దీ నెమ్మదిగా శరీర భాగాలలో గట్టితనం అలాగే బలం వస్తుంది. మెడ తల వెన్ను ఇవి చాలా ముఖ్యమైన భాగాలు. వీటికి సపోర్ట్ ఇవ్వటం తప్పనిసరి అని తెలుసు కదా. కానీ చాలా మంది పేరెంట్స్ లేదా బేబీ కేర్ లో ఉండేవారు బేబీ మెడ తలకి ఇచ్చే ప్రాముఖ్యత వెన్ను వీపుకి ఇవ్వకపోవటం వలన వెన్నులో బలం నిలకడా రాకపోవచ్చు. అంతేకాదు వీపు కర్వేచర్ లేదా వెన్ను నిర్మాణంలో కూడా తేడా వస్తుంది. ఎత్తుకున్నప్పుడు వీపు మీద ఒక చేతితో సపోర్ట్ ఇవ్వకపోవటం, బేబీ కూర్చునే వయసు రాకముందే బేబీని కూర్చోబెట్టడం, ఫలితంగా వీపు బాణంలా వంగుతుంది. ఇవి ఎక్కువగా జరిగే పొరపాట్లు. వీటితో పాటు మరో పెద్ద పొరపాటు డైపర్ వేసేటప్పుడు చేస్తూ ఉంటారు. బేబీని కాళ్ల యాంకిల్స్ వద్ద పట్టుకుని రెండు కాళ్లను పైకి గాల్లోకి స్పైన్ వంగే విధంగా ఎత్తి డైపర్ వేస్తూ ఉంటారు. బేబీకి కనీసం నిల్చుని తనకు తానుగా నడిచే శక్తి వచ్చేదాకా ఈ విధంగా స్పైన్ వంగే విధంగా కాళ్లను పైకి ఎత్తడం మనకి తెలియకుండా జరిగే పెద్ద మిస్టేక్. కొందరు పేరెంట్స్ మరింత విసురుగా మెకానికల్ గా చేసేస్తూ ఉంటారు. ఇది మరింత పెద్ద మిస్టేక్. మరి డైపర్ ఎలా వేయాలి అనే ప్రశ్న వస్తుంది. బేబీ వీపు మీదుగా పడుకున్నప్పుడు కేవలం డైపర్ బేబీ బాటం కింద పెట్టడానికి కొంచెంగా నెమ్మదిగా ఎత్తి బేబీని సైడ్స్ కి తిప్పుతూ డైపర్ వేయాలి. అంతే తప్ప వీపు వంగే విధంగా కాళ్లను పైకి ఎత్తుతూ కాదు.